Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ బీసీ బ్రాండ్ ఎవరి సొంతం? బీసీలు ఇప్పుడు ఏపీలో బిగ్గరగా మారుమోగుతున్న రాజకీయ నినాదం. ఎన్నికల్లో గెలవాలి అంటే సోషల్ ఇంజనీరింగ్ ముఖ్యమని గత కొన్నాళ్ళుగా తేలుతున్న సత్యం. దానికి జనాల్లో పెరిగిన చైతన్యమే కారణం. దాంతో అతిపెద్ద సామాజిక వర్గాలను అక్కున చేర్చుకునే పనిలో రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఏలుబడిలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దాంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెడుతూనే వారిని దువ్వారు. అలా టీడీపీతో రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అందుకునే బీసీలు దశాబ్దాల తరబడి ఆ పార్టీ కొమ్ము కాశారు. విభజన ముందు దాకా తీసుకుంటే కాంగ్రెస్ టీడీపీల మధ్యనే భీకర పోరు ఉండేది. అప్పట్లో కాంగ్రెస్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సపోర్టుగా ఉంటే బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉండేవారు. ఇక ఏపీ రెండుగా విభజించాక నవ్యాంధ్రలో సామాజిక వర్గాల సమీకరణాలు మరింతగా ముందుకు దూసుకొచ్చాయి. ఆ విధంగా ఆలోచిస్తే కనుక బీసీలు టీడీపీని 2014 దాకా అంటిపెట్టుకుని ఆ పార్టీకి ఓటు వేశారు. అయితే టీడీపీ కాపులను కూడా మరోవైపు దగ్గర చేసుకుంది. ఈ రెండు అతిపెద్ద సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకోలేక టీడీపీ పడ్డ పాట్లతో బీసీలు ఫస్ట్ టైం 2019 ఎన్నికలలో వైసీపీ వైపు వచ్చారు. అలా వచ్చిన వారితోనే బంపర్ విక్టరీ వైసీపీ సొంతమైంది. ఇప్పుడు చూస్తే బీసీలను వెనక్కి పోనేయకుండా గట్టి రాజకీయ సామాజిక బంధం పెనవేయాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దాని ఫలితమే గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో పెద్ద ఎత్తున బీసీలు చోటు దక్కించుకున్నారు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, లోకల్ బాడీ ఎన్నికలలో భారీ వాటాగా సీట్లు ఇవ్వడంతో మొదలైన వైసీపీ రాజకీయం మలిబిడత మంత్రివర్గ విస్తరణతో తారాస్థాయికి చేరింది. 600 బీసీలను తన వెంటే ఉంచుకోవాలన్న వైసీపీ వ్యూహాలకు ప్రతిబింబమే తాజా మంత్రివర్గంలో బీసీలకు అతిపెద్ద వాట. 2024 ఎన్నికలలో వైసీపీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీలతో కూడిన బలంతో గెలవాలని చూస్తోంది. అదే టైంలో కలిసి వస్తే కాపులను కూడా వెంట తీసుకెళ్లాలనుకుంటోంది. ఇదంతా క్లియర్గా జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్ అని చెప్పాలి. అదే టైంలో బీసీలు బ్యాక్వార్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని వైసీపీ గట్టిగా నినదీస్తోంది. టీడీపీ హయాంలో వారి శాతం మంత్రివర్గంలో 48 అయితే వైసీపీ ఏలుబడిలో 68% పెంచామని గుర్తు చేస్తోంది. ఒక విధంగా ఏపీలో బీసీలను ట్రంప్ కార్డుగా వాడుకోవాలని వైసీపీ సిద్ధమైనట్లుగానే ఉంది. ఇక బీసీలు మా డిఎన్ఏలోనే ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. బీసీలకు రాజకీయంగా అన్ని అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆయన గట్టిగా చెబుతున్నారు. బీసీలను టీడీపీ నుంచి ఎవరూ విడదీయలేరు అని చంద్రబాబు చెబుతున్నారు. ఒక విధంగా టీడీపీ వారి పుట్టిల్లు అని ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే వైసీపీ మంత్రివర్గం కూర్పు టీడీపీలో చర్చకు దారితీస్తోంది అనే అర్థం చేసుకోవాలి. బీసీలు మా వైపు అంటే మా వైపు అని రెండు పార్టీలు గట్టిగానే చెప్పుకుంటున్నాయి. ఇంతకీ బీసీ బ్రాండ్ ఎవరి సొంతం? ఎవరు బీసీల ఫుల్ సపోర్ట్ పొందుతారన్నది తెలియాలంటే 2024 దాకా వేచి చూడాల్సిందే.